బతుకుంటేగా సమస్యలు పెట్టు చచ్చిపోయిన తర్వాత సమస్యలు పెట్టి ముట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు జరగవసిన కార్యక్రమాలు చూడండి మా ఆడ చచ్చిపోయేందుకు వెళ్ళట్లేదండి మరి కోసం కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుతున్నారండీ దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులవాళ్ళు ఏం చేస్తారో చెయ్యి మా కులంలో కాల్చాలండి మరి దాచిపెట్టి ఊరగాయ పూడుస్తారు మరి పెడుతారు సమస్య కాదండి పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా సమస్య మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలుస్తా నీకెందుకు మొలబోతే నీకెందుకు పూడ్చి పెట్టాయి గడ్డి మొలవకుంటే సమస్య లేదండి ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేది సమస్య అండి గడ్డంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే అంటే మేయకపోతే నీకేంటి మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేది అనుకున్నావా ముందు కార్యక్రమం చూడండి ఊరుకోవాలి తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలు ఇవ్వకుంటే సమస్య లేదండి ఇచ్చిన ఆ ప్రజలు తాగుతారు గోపి పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలు కాకపోయినా కాఫీ లాంటి టీలుని కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలండేవి మనిషిలోకి ఎలాగైనా చేrtతాయి. దానికి ఏడుట ఎందుకు గోపి? ఇంకొకటిలే. పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా? బ్రతకడనేదే సమస్య. రే పుట్టినోడు పెద్దోడు చస్తాడ్రా. అసలు బాదేంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా, పూడ్చాలా అనేదే సమస్య. అబ్బో! ఉండండిరా. నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకొనారండి. వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈ తీసుకెళ్లి కాల్చేయండి